ఫస్ట్ మీ ఇంట్లో మీ మీద ఆరోపణలు వస్తున్నాయి అంటూ మీ వారే ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు ఏదైతే అసమ్మతి వర్గాలు అంటున్నానో ఆ అసమ్మతి వర్గాలకు నాయకత్వం వహిస్తుంది కదా, అదే దువాడ శ్రీకాంత్. దువాడ శ్రీకాంత్ అసమ్మతి వర్గాలకు ఇచ్చేస్తున్నాడు. ఈరోజు శ్రీకాంత్ వర్గం నుంచి వస్తున్న వాదన ఏంటి, శ్రీకాంత్ ఆర్థికంగా బలపడితే ఎక్కడ భవిష్యత్తులో సీదిరి అప్పలరాజు గారికి పోటీ అవుతారో అనే ఉద్దేశంతో శ్రీకాంత్ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడానికే కొండ అనుమతులు ఉన్నా ఆపించేశారు అన్నది వాళ్ళ ప్రధానమైన వాదన. మనకి దానికి ఏమంటారు? అది ఒక విషయం నేను చెప్పాలి నాగరాజు గారు, ఏదో నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి నేను వాళ్ళని దూషించి మాట్లాడమను, వాళ్ళని తక్కువ మంచితనం లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడమను నేను చేయలేను. ఎందు చేతంటే అది నా నైజానికి పూర్తిగా విరుద్ధం. అది ఏంటంటే నా విజయానికి కృషి చేసినటువంటి వాళ్ళు. బట్ సూదికొండకి ఇంత డిస్ట్రాక్షన్ నా హయాంలో జరిగిందా అన్నటువంటిది అది నాకు డైజెస్ట్ అవ్వదు. నాకు నాకే కాదు ఎవరికీ డైజెస్ట్ అవ్వదు. దానిని ఆపించడం అన్నటువంటిది తెలిసిన నాకు కూడా, నేను కూడా ఒప్పుకోను అది ఆ స్వరూపం. అది చాలా సముచితమైనటువంటి నిర్ణయం. అది ఏదో ఒక వ్యక్తి ప్రయోజనాలు దెబ్బతీస్తుంది అని అనుకున్నా తప్పులేదు దానిలో. అది ఆ వ్యక్తి దువాడ శ్రీకాంత్ కావటం అన్నటువంటిది మేబీ నాకు దురదృష్టం అయి ఉండొచ్చు. బట్ అదే దువాడ శ్రీకాంత్ ఏంటంటే సరే ఇది దీనివల్ల ఇబ్బంది ఉంది కాబట్టి దీన్ని విడిచిపెట్టేద్దాం, ఇంకొక దగ్గర అన్నా నాకు సహాయం చేయండి అంటే నేను ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. అది సముచితమైనటువంటి, అంతే తప్ప దాన్ని పెట్టుకొని ఆయన ఆర్థిక ప్రయోజనం దెబ్బతీసాను అన్నటువంటిది పక్కన పెడితే జనరేషన్స్ విల్ నాట్ ఎక్స్క్యూజ్ మీ. సార్ మా అనుమతులను అడ్డుకొని ఆపేశారు, మరి వారి అనుచరులు రాత్రి రాత్రి గ్రావెల్ తోలేస్తున్నారు, సూదికొండను సూదిమొన మోపడానికి కూడా లేకుండా చేస్తున్నారు అనేది కూడా అవతల మీ అసమ్మతి వర్గం వాదన. యాక్చువల్లీ సూదికొండ అన్నటువంటిది ఇట్స్ ఏ వాట్ ఐ మీన్ డెస్టినేషన్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్స్ అండి. ఇట్స్ ఏ డెస్టినేషన్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్స్ ఫర్ డికేట్స్ లాంగ్, నాట్ ఫర్ ఇయర్స్, డికేట్స్ లాంగ్. ఇది ఇష్టానుసారం పట్టాలు ఇచ్చారు, డి పట్టాలు ఇచ్చారు, ఇష్టానుసారం డాక్యుమెంట్స్ మార్పిడి జరిగిపోయాయి. దాన్ని మనం ఏదో సెటరేట్ చేద్దాం అనుకుంటే నేను కాదు కదా ఎవరు చేయలేరు. దాన్ని పక్కన పెడితే దాంట్లో కొంత జిరాయిత్ స్థలం ఉంది, ఆ మౌంటైన్ ఫుట్ హిల్ దగ్గర జిరాయిత్ స్థలం ఉంది. జిరాయిత్ స్థలం ఉన్నప్పుడు గతంలో అనాథరైజ్డ్ క్వారీయింగ్ అక్కడక్కడక్కడక్కడ దాని చుట్టూ జరిగింది. దానికి నేను బాధ్యుడు కాదు. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే గతంలో ఇష్టానుసారం సూదుకొండను అటు ఇటుగా తవ్వేసినటువంటి సందర్భానికి నేను బాధ్యుడిని కాదు. ఇప్పుడు అధికారికంగా పర్మిషన్ ఇచ్చి జరిగినటువంటి డిస్ట్రాక్షనే నేను మీకు చూపించాను. నేను అది నా హయంలో జరిగిందని ఎవరన్నా అనుకుంటాడు, ఈయన ఎమ్మెల్యే గారు కనిచాడు లేకపోతే మంత్రి గారు కనిచాడు కాబట్టి అనుమతులు వచ్చాయని మీరే అంటారు. ఈ టాపిక్ ఇప్పుడు ఇంత తాపుతాం మనం. ఒక్కటే స్ట్రైట్గా చెప్పండి, ఇప్పుడు సూదికొండ ఏ స్వరూపంలో అయితే ఉందో, సూదికొండ ఇప్పుడు ఏ స్వరూపంతో ఉందో అదే స్వరూపాన్ని మీరు కంటిన్యూ చేస్తాం అధికారంలో ఉన్నంత వరకు, మీరు మంత్రిగా ఉన్నంత వరకు కంటిన్యూ చేస్తారా? ఖచ్చితంగా. మరి ఇప్పుడున్న స్వరూపం ఏ మాత్రం ఒక సూదిమునంత మారినా కూడా ఆ బాధ్యత మీరు వహిస్తారా? అంటే అక్కడ జిరాయిత్ స్థలాలు కొన్ని ఉన్నాయి, జిరాయిత్ స్థలాలు కొంత ఎగుడు దిగుడుగా ఉన్నటువంటివి, వాళ్ళు ఏదో కరెక్ట్ చేసుకోవడం అన్నటువంటిది. పలాసా ఇస్ సంథింగ్ లైక్ బయటికి చూడడానికి అంటే చాలా ల్యూరింగ్. సూదికొండ స్వరూపం మారకుండా చూసే బాధ్యత మీది అక్కడ ఎవరు కూడా ఒక సూది కూడా మొన మోపకుండా చూస్తానని గట్టిగా చెప్పగలరా? ఖచ్చితంగా 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 అండి ఖచ్చితంగా.